హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే ఫేక్ ఎయిర్పోర్ట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో మార్కెట్ లో మీకు 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 7000 రూపీస్ వరకు అయితే వెబ్సైట్ లో కావచ్చు, లోకల్ స్టోర్ లో కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, ఈ యాపిల్ ఎయిర్పోర్ట్ సేమ్ డిజైన్ తో సేమ్ ఫీచర్స్ అయితే మీకు ఒరిజినల్ అని చెప్పి చాలా మందికి తెలియక ఏదో కొని మోసపోతున్నారు. ఫస్ట్ క్వాలిటీ అని చెప్పకుండా డైరెక్ట్ ఇది ఒరిజినల్ బ్రదర్, ఒరిజినల్ యాపిల్ ఎయిర్పోర్ట్స్ ప్రో అని చెప్పి నేను ఫ్లిప్కార్ట్ లో డెలివరీ బాయ్ ని లేదంటే సైట్ చేసిన కంటైనర్ నుంచి సైట్ చేసిన పీసులు అని చెప్పి మీకు అమ్ముతున్నారు. అవి ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే యాపిల్ ఎయిర్పోర్ట్స్ ప్రో 19,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ మధ్యలో అయితే యాపిల్ ఎయిర్పోర్ట్స్ లో జనరేషన్ బట్టి మోడల్ బట్టి అయితే ప్రైస్ అయితే ఉంటాయి. అసలు ఈ వీడియోలో ఫేక్ ఎయిర్పోర్ట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ మీకు ఎయిర్పోర్ట్స్ కొనేటప్పుడు అయితే ఫస్ట్ మీకు బాక్స్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ అయితే చెక్ చేయండి. సీరియల్ నెంబర్ చెక్ చేస్తే మీకు మీ బాక్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్ కి మోడల్ కి సేమ్ డీటెయిల్స్ అయితే రావాలి యాపిల్ వెబ్సైట్ లో. యాపిల్ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ వారంటీ చెక్ లో మీరు సీరియల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు అది మోడల్ ఏంటి, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు వరకు ఎక్స్పైర్ డేట్ ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఫస్ట్ చేయాల్సింది అదనమాట. నెక్స్ట్ మీరు బిల్డ్ క్వాలిటీ అయితే చూడండి. సో ఒరిజినల్ ఎయిర్పోర్ట్ ఫేక్ ఎయిర్పోర్ట్ నాకు ఎలా తెలుసుకోవాలంటే, సో ఒకసారి మీరు యాపిల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేస్తే అసలు యాపిల్ వెబ్సైట్ లో మీకు అసలు ఒరిజినల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా డైమెన్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్పీకర్స్ ఉన్నాయి, అట్లాగే ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది అండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు ఒరిజినల్ కి ఒకసారి యూట్యూబ్ వీడియోస్ లో కావచ్చు అండ్ వెబ్సైట్ లో చెక్ చేస్తే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. అండ్ యాపిల్ ఎయిర్పోర్ట్స్ మీరు కేసు ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సెకండ్ జనరేషన్ దాని అయితే ఇక్కడ ఒక్కొక్క స్పీకర్ అయితే ఉంటుంది. సో ఇట్లా ఓపెన్ చేయగానే ఒక చిన్న బీప్ సౌండ్ లాగా వస్తుంది. సో ఒరిజినల్ అయితే సో అట్లా సౌండ్ రాలేదంటే ఖచ్చితంగా అది ఫేక్ ఎయిర్పోర్ట్. సో సౌండ్ కూడా వచ్చింది ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీకు యాపిల్ టెక్స్ట్ అయితే ఉంటుంది అనమాట. సో యాపిల్ ఎయిర్పోర్ట్స్ లో మీకు టాప్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు టెక్స్ట్ అయితే మెన్షన్ చేస్తారు, అది దాని సీరియల్ నెంబర్ అట్లాగే మోడల్ నెంబరు, ఈవెన్ మీకు ఎయిర్పోర్ట్స్ కూడా మీకు కింద అయితే మెన్షన్ చేస్తారు సీరియల్ నెంబరు మోడల్ నెంబరు, దాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకుంటే కన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలంటే మీకు యాపిల్ ఫోన్ దగ్గర కానీ ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కొనేటప్పుడు యాపిల్ ఫోన్ అయితే ఎత్తుకెళ్ళండి. సో ఈవెన్ మీరు కేసు ఇట్లా ఓపెన్ చేయగానే మీకు పాపప్ అయితే వస్తుంది యాపిల్ ఎయిర్పోర్ట్స్ ప్రో కరెక్ట్ అని. సో అది కనెక్ట్ చేయమన్నప్పుడు కనెక్ట్ అయితే చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎయిర్పోర్ట్స్ ప్రో అనేది కనెక్ట్ గానే అవుతుంటే మంచిగా. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా అది ఖచ్చితంగా ఒరిజినల్ ఎయిర్పోర్ట్ అని ఒక ఐడెంటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ యాపిల్ ఎయిర్పోర్ట్స్ ప్రో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి. సో ఫీచర్ చూసుకుంటే మీకు మెయిన్ గా ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ ఉంటుంది, అట్లాగే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అండ్ స్పెషల్ ఆడియో అనేది ఖచ్చితంగా మీకు యాపిల్ ఎయిర్పోర్ట్స్ లో అయితే ఉంటుంది. ఇటువంటి ఫీచర్స్ అనేది ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్ లోనే ఉంటాయి, ఫేక్ ఎయిర్పోర్ట్స్ లో ఉండవా అంటే సో కొన్ని ఫస్ట్ క్వాలిటీ నమ్ముతుంటారు మార్కెట్ లో ఒరిజినల్ అని చెప్పి. సో అటువంటి వాటిలో కూడా సేమ్ ఫీచర్స్ అయితే యాడ్ చేసి పంపిస్తున్నారు. సో ఇవి ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీరు ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత సాంగ్ వినండి. సో కనెక్ట్ చేయగానే మీకు ఎటువంటి సాంగ్ ప్లే చేయకుండా ఒకసారి మీరు హెడ్స్ మీకు టీడబ్ల్యూస్ బర్డ్స్ అనేటివి హెడ్స్ లో మీరు ఇన్సర్ట్ చేయగానే మీకు చుట్టుపక్కల ఉండే ఆడియో అట్లాగే సరౌండింగ్స్ నాయిస్ అనేది ఆల్మోస్ట్ 80% అనేది మీకు వినిపించదు. సో అదొక ఫస్ట్ ఇండికేషన్ అనమాట మీకు ఎయిర్పోర్ట్స్ అనేటివి ఒరిజినల్ గా కాదని తెలుసుకోవడానికి. నెక్స్ట్ మీరు ఒక సాంగ్ అయితే ప్లే చేయండి. సాంగ్ ప్లే చేస్తే మీకు ఈవెన్ మీకు ఇప్పటి వరకు మీరు చాలా ఇయర్ ఫోన్స్ లో మీకు సాంగ్స్ అనేవి వినుంటారు, 5000 రూపీస్ వినుంటారు, 2000 రూపీస్ వినుంటారు, డిఫరెంట్ నాయిస్ నుంచి బోట్ నుంచి డిఫరెంట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ యాపిల్ ఎయిర్పోర్ట్స్ మీరు సాంగ్స్ వింటున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు సాంగ్ క్వాలిటీ కావచ్చు, బేస్ క్వాలిటీ కావచ్చు, వోకల్స్ కావచ్చు, మీరు ఇంతకు ముందు ఎప్పుడు వినండ్రు అరే ఇంత మంచిగా ఉంది ఏంది ఆ ఫీలింగ్ అనేది మీకు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్స్ వాడకుండా కానీ మీకు ఆ ఫీల్ అనేది మీకు మైండ్ కి అనేది వస్తుంది అనమాట. అలాగే కానీ మీకు వచ్చిందంటే ఖచ్చితంగా అదే ఒరిజినల్ ఎయిర్పోర్ట్సే. అండ్ ఆ ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్ మీరు ఖచ్చితంగా ఎవరైతే ఫేక్ ఎయిర్పోర్ట్స్ లేదంటే ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్ ఇంతకు ముందు వాడుంటారో మీ ఫ్రెండ్ అయితే మేము ఎంటర్ తీసుకెళ్ళండి. లేదంటే మీరు ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్ ఒకసారి వాడిన తర్వాత అప్పుడు కొనడానికైతే చిన్న చిన్న షాపుల్లో కావచ్చు ఎక్కడైనా కొనేటప్పుడు అయితే మీరు తీసుకుంటుంటే ఇటువంటి ఎయిర్పోర్ట్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే ఫస్ట్ టైం కానీ ఉంటుంటే మీకు కొద్దిగా ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. సో ఫేక్ ఎయిర్పోర్ట్స్ లో కూడా మీకు అంత బ్యాడ్ గా అయితే ఉండదు, ఈవెన్ మీకు ఎక్స్ట్రీమ్ ఒరిజినల్ లాగా సేమ్ క్వాలిటీ సేమ్ సౌండ్ క్వాలిటీ అయితే ట్యూన్ చేసి అంతే పంచిగా అయితే ఉంటాయి. బట్ ఒరిజినల్ క్వాలిటీ అనేది ఎగ్జాక్ట్ గా అయితే మ్యాచ్ అయితే 100% చేయలేరు, ఒక 80% 70% అంత వరకు మ్యాచ్ చేయొచ్చు. కానీ బట్ ఫస్ట్ టైం కొనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీలో అది ఒరిజినల్ లేదంటే డూప్లికేట్ అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై అయితే చేయలేరు. సో ఐడెంటిఫై ఎయిర్పోర్ట్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా మీరు పెద్ద షాపుల్లో ఏదైతే లాట్ బాలాజీ మొబైల్స్ సంగీత మొబైల్స్ ఇటువంటి ఉంటాయో సో వాటిలోకి వెళ్ళి అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు కొద్దిగా ట్రస్టెడ్ ఉంటుంది, లేదా నియర్ బై మీకు యాపిల్ స్టోర్ కానీ ఉంటే యాపిల్ స్టోర్లోకి వెళ్ళి కొనండి. చిన్న చిన్న షాప్స్ కానీ అవుట్ సైడ్ వెండర్స్ కానీ ఎవరైనా మీ దగ్గర అప్రోచ్ అయ్యి సైట్ చేసిన పీసులు కావచ్చు లేదంటే ఇవి తక్కువ ప్రైస్కి ఇస్తామని ఎవరి దగ్గర అమ్ముతుంటే మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ప్రిఫర్ చేయకండి.
సో ఒకవేళ మీకు ఫేక్ ఎయిర్ పాడ్స్ తెలుసు, లేదంటే యాపిల్ ఎయిర్ పాడ్స్ నేను ఎక్స్పెన్స్ చేయాలి, నేను అంత బడ్జెట్ పెట్టలేను, ఒకసారి నాకు తెలుసు అయినా కూడా నేను వాడుతాను, సేమ్ ఫీచర్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి టెస్ట్ చేస్తానంటే తీసుకోవచ్చు. బట్ వీటిలో ఎటువంటి మీకు వారంటీ గ్యారంటీ అయితే ఉండదు అనమాట. సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు బ్యాటరీ విషయం. సో ఒక ఫేక్ ఎయిర్ పాడ్స్ మీకు ఎప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అనేది అంతగా రాదు. సో మీకు ఒరిజినల్ ఎయిర్ పాడ్స్ ఒక్కసారి బ్లూటూత్లో మీకు ఛార్జింగ్ అనేది ఆల్మోస్ట్ మీకు 6 to 7 hours అయితే మీరు మ్యూజిక్ అయితే ప్లేబ్యాక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు మ్యూజిక్ వాడినా కాల్ క్వాలిటీ మాట్లాడినా ఆల్మోస్ట్ 5 hours పక్క అయితే వస్తుంది. ఒకవేళ మీకు స్పెషల్ ఆడియో కానీ ఆన్ చేసి కానీ సాంగ్స్ కానీ వింటుంటే ఖచ్చితంగా 4 hours అయితే వస్తుంది. సో ఈ ఒరిజినల్ ఎయిర్ పాడ్స్ కొన్ని బ్యాటరీ ఛార్జింగ్ అనమాట. ఒకవేళ మీరు ఫుల్ ఛార్జింగ్ కేసు కానీ మీరు పెట్టి కానీ వాడుతుంటే ఆల్మోస్ట్ మీకు ఇది 24 hours అయితే కాల్ క్వాలిటీ బ్యాక్ అయితే వస్తుంది. అట్లాగే ఇమెన్సివ్గా మీరైతే సాంగ్స్ వినొచ్చు అండ్ మూవీస్ చూడొచ్చు. ఆల్మోస్ట్ మీకు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 2 days వరకు అయితే ఖచ్చితంగా మీరు కంటిన్యూస్గా వాడినప్పటికీ మీకు ఎయిర్ పాడ్స్ ఛార్జింగ్ అనేది వస్తుందన్నమాట. బట్ ఫేక్లో మాత్రం అన్ని రోజులు అయితే రావు. ఒకవేళ మీరు కానీ బై మిస్టేక్ ఒరిజినల్ అని చెప్పి ఫేక్ కానీ కొనుంటే ఖచ్చితంగా మీకు ఛార్జింగ్ విషయంలో నేను చెప్పింది అయితే ఖచ్చితంగా మీరు అయితే ఐడెంటిఫై అయితే చేయొచ్చు. 2 days లోపల మీకు బ్యాటరీ అయితే ఫుల్ విత్ కేస్ అయితే అయిపోతుంటుంది అనమాట. సో అటువంటివి కాకుండా ఒరిజినల్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మీకు వైర్లెస్ ఛార్జింగ్. వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఒరిజినల్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఫేక్ ఎయిర్ పాడ్స్లో ఖచ్చితంగా వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే ఉండదు. ఒకవేళ మీకు ఉన్నా కానీ అది ఇండికేషన్ లైట్ అయితే చూపిస్తుంది కానీ పెట్టినప్పుడు మీకు, బట్ ఛార్జ్ అయితే ప్రాపర్గా అయితే అవ్వవు అనమాట. సో ఛార్జ్ ప్రాపర్ అవుతుంది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా మీకు ఒరిజినల్ ఎయిర్ పాడ్స్లో మాత్రమే అంత క్వాలిటీ లేదంటే అంత బాగా ఛార్జ్ అయ్యే విధంగా కూడా అవకాశం ఉంటుంది. ఫేక్ దానిలో మాత్రం అవ్వదు అనమాట ఒకవేళ చూపించినా కానీ. ఇది ఇంకోటి అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఫైనల్గా మీకు అసలు ఇవన్నీ టెస్ట్లు పాస్ అయినా బ్రదర్ నాకు సాంగ్ క్వాలిటీ చూడడానికి నాకు కొత్తగానే ఉంది అండ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, ఈవెన్ మీకు బ్యాటరీ కూడా నాకు ఆల్మోస్ట్ మీరు చెప్పిన 2 days వరకు అయితే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది, అయినా నాకు ఎక్కడో డౌట్ ఉంది ఒరిజినల్ ఎయిర్ పాడ్స్ కాదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీకు చీకట్లో ఉన్నప్పుడు ఇక్కడ టార్చ్ ఉంటుంది, టార్చ్ చేసి చూడండి. మీకు నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు మీకు ఎంటీగా కానీ ఉంటే, అంటే దీని లోపల హార్డ్వేర్ ఏం కనిపించకుండా కానీ ఉంటే అది ఫేక్ ఎయిర్ పాడ్స్. మీకు ఒకవేళ హార్డ్వేర్ కనిపిస్తూ వైర్స్ గీర్స్ అవి ఉంటాయి కదా హార్డ్వేర్ కాంపోనెంట్స్ కానీ కనిపిస్తున్నాయంటే ఆ ఒరిజినల్ ఎయిర్ పాడ్స్ అని పక్క అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇదైతే ఇప్పటి వరకు అయితే నేను చూసిన ఫేక్ ఎయిర్ పాడ్స్లో ఇది ఒకటైతే మ్యాచ్ చేయలేదు. ఇది చీకట్లో ఉన్నప్పుడు మీరు టార్చ్ లైట్ కానీ ఆన్ చేసి కానీ చూస్తే ఖచ్చితంగా మీరు అయితే ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఇంకా ఫైనల్గా యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో మీకు ఒరిజినల్లా కాదని తెలుసుకోవాలంటే ఈ చెక్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ వద్దు బ్రదర్ నాకు రిస్క్ లేకుండా ఉండాలి, నాకు మనీ ఎక్కువైనా పర్లేదు అని కొనుక్కుంటే ఖచ్చితంగా మీకు సర్టిఫైడ్ డీలర్స్ లేదా యాపిల్ స్టోర్కి అయితే వెళ్ళి కొనండి. ఆన్లైన్లో కూడా ఈవెన్ చాలామంది డూప్లికేట్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో అని చెప్పి అమ్ముతున్నారు 20,000 to 18,000 వాళ్ళ హిస్టరీ అయితే చెక్ చేయండి ఆన్లైన్లో కొనేటప్పుడు. సో ఆన్లైన్లో నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే 100% కొనకుండా ఉండడమే మంచిది. సో ఎక్కడైనా సరే మీరు ఈ యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో కొనాలంటే ఆన్లైన్లో ఖచ్చితంగా యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ని అయితే బుక్ చేసుకోండి. మీకు మంచి ఖచ్చితంగా ఒరిజినల్ ఎయిర్ పాడ్స్ అయితే వస్తాయి కానీ సో థర్డ్ పార్టీ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూడా నేను 100% అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే థర్డ్ పార్టీ సెలర్స్ ఫేక్ ఎయిర్ పాడ్స్ పెట్టి అమ్ముతున్నారు. ఒకవేళ మీకు అమ్మి మనీ పే చేసిన తర్వాత అవి రిటర్న్ కానీ లేకుంటే మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వలేరు. సో మీరు ఏం చేయలేరు, మనీ అనేది లాస్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళండి లేదా ఆన్లైన్లో కూడా పరిగెత్తే యాపిల్ వెబ్సైట్ నుంచి అయితే బుక్ చేయండి. అంతే తప్పిస్తే మీరు తక్కువ అమ్ముతున్నారు కదా అని చెప్పి సైడ్ని అయితే కొనొద్దు. ఇది ఇవాళ వీడియోలో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.